హాయ్ నరేష్ గారు. హలో అండి. హాయ్ మ్యామ్. హలో. హాయ్ డైరెక్టర్ గారు. సో మొత్తానికి అయితే నాంది మాకు ఒక వీడియో చూడగానే కంప్లీట్గా మాకు నరేష్ గారు ఒక డిఫరెంట్ లుక్లో కనిపించారు. అంటే ఎక్స్పెషల్లీ నరేష్ గారిని చూస్ చేసుకోవడానికి మేము ఎప్పుడు నరేష్ గారు అంటే అల్లరి నరేష్ గారు అనగానే మాకు ఒక జనాల్లో కానీ మాకు కానీ ఒక డిఫరెంట్గా అనిపిస్తారు. బట్ ఇందులో కంప్లీట్గా అతని యాక్టింగ్ కానీ లేదు అంటే విజువల్స్ కానీ చాలా పీక్స్లో అనిపించింది. సో మెయిన్ చూస్ చేసుకోవడానికి రీజన్ కావాలి. అంటే ఈ కథకి నరేష్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అండి. అంటే ఒక కామన్ మ్యాన్లా ఉండాలి, ప్లస్ అంటే ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఆయన అయితే కొంచెం బాగా పర్ఫామ్ చేయగలరు అందుకోసం. అంటే ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నరేష్ గారు అనుకున్నాండి. ఫస్ట్ నరేష్ గారిని కాంటాక్ట్ చేయడం బిఫోరే చెప్పాను, సరే కథ మీరు చేస్తే చేద్దాం లేదా నేను పక్కన పెట్టేస్తానండి. అంటే ఈ కథకి నరేష్ గారు యాప్ట్ అండి. అంటే ఎక్స్పెషల్లీ స్టోరీ అయితే మాత్రం నరేష్ గారు రోజే రాసుకున్నారంటే. యా, కథ రాసిన తర్వాత నరేష్ గారు బాగుంటుంది అనుకుని. యా, ఏంటంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న ఒక సూర్యప్రకాష్ అనే ఒక క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ కావాల్సిన పర్ఫార్మెన్స్ నరేష్ గారు 100% దానికి ఫుల్ఫిల్ చేస్తారు. దాని గురించి యాక్చువల్గా 5 ఇయర్స్ జైల్లో ఉన్నారు. మనిషిని చంపారు అని అనగానే నేను చంపలేదు, నేను నేమ మాత్రమే విన్నాను అతని గురించి అన్నారు. అంటే ఏంటి ఆ స్టోరీ అంటారు? అది సినిమా చూడండి. ముందే అలా చెప్పేస్తారు, ముందే చెప్తే అంటే నాట్ అబౌట్. అంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని తీసుకుని చేసిందండి, 2 కేసెస్ తీసుకుని చేసినాయండి. సో మనం ఎంతసేపు జైలు అనేటప్పటికి ఒక ఖైదీ లేకపోతే అతను బయటకు వచ్చి దాన్ని రివెంజ్ చూపిస్తున్నాం కానీ అతను ఒక ఏమవుతుంది అంటే ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఈ సినిమాలో చెప్తాం జరిగింది. దాదాపు 2,50,000 పైగా ఉన్నారండి. అంటే తప్పు చేసామో చేయలేదో అంటే తెలియకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటివరకు వాళ్ళ గురించి చెప్పలేదండి ఎప్పుడు. అంటే మామూలుగా ఖైదీ వెళ్ళాడు, దాంతో హత్య చేసాడు, లోపలికి వెళ్ళాడు, అతను పనిష్మెంట్ అయిపోయింది, బయటకు వచ్చాడు, అతను పరివర్తన ఎలాగైంది, ఇవన్నీ మామూలుగా చెప్తాను. బట్ ఇది అసలు అది కాకుండా తప్పు చేసామో చేయలేదన్న వాళ్ళు అంటే వెళ్తే మైట్ బి ట్రూ మైట్ నాట్ బి ట్రూ అండ్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి, చేసుంటాడు చేసుండకపోవచ్చు. బట్ ఆ రిజల్ట్ రావడానికి కూడా డిలే అవుతుందండి. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఓ మనిషి పడుతాను కూడా 9 నెలలు పడుతుంది, మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ 2 నెలలు పడుతుందండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ సిస్టమ్లో మనం జరుగుతున్నాయండి. మనం అంటే జనరల్గా ఏంటంటారంటే పేపర్లో చదువుతాం కానీ అంటే న్యూస్లు చూస్తాం కానివ్వండి, జైలు ఖైదీల గురించి కానీ ఉండి లేకపోతే అండర్ ట్రయల్ ఖైదీల గురించి కానివ్వండి, ఒక అంతగా మనకి ఎవరికి పెద్ద తెలియని సబ్జెక్ట్ అండి అది. సో ఇదైతే బాగుంటుంది. అంటే దీంట్లో కూడా అంటే లాస్లో ఉన్న ఇఫ్స్ బట్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో మంచి పాయింట్ అంటే మేము అది సెకండ్ హాఫ్లో అది ఇప్పటి వరకు మేము అసలు మీరు ఎంత అడిగినా మేము రివీల్ చేయమండదు సెకండ్ హాఫ్లో. అది అంటే ఇది కూడా ఉందా, ఈ ప్రొఫెషన్ కూడా ఉందా అని మీరు షాక్ అవుతారండి. అంటే మనకు తెలియని చాలా ఉన్నాయండి లాలో. సో తెలియనిది ఒకటి చెప్పడం జరిగిందండి. సో మ్యామ్ చెప్పండి, మరి మీ సూర్యప్రకాష్ క్లయింట్ 5 ఇయర్స్ నుంచి మరి నలిగిపోతున్నారు, సో మీ క్లయింట్ ఫైనల్లీ విన్ అయ్యారా లేదా? మీ సినిమా చూస్తారా లేదా? మీ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా తెలుసుకుంటుంది దానిపై మీరు ఎట్లా క్వశ్చన్ అడుగుతారు? సూర్యప్రకాష్ కి సపోర్ట్ ఉన్నారా? అవును, అగేన్స్ట్ గా ఉన్నారా? అంటే అగేన్స్ట్ గా ఉన్నారని మీరు సినిమా చూస్తేనే తెలుసు మీకు. మీ ట్రైలర్ లో 10 వరకు చూసారు సూర్యప్రకాష్ నా క్లయింట్ నలిగిపోతున్నారంటే ఒక పాజిటివ్ ఉన్నారు అనుకున్నాను. అంటే ఇందులో ట్విస్ట్ కూడా ఉంది చెప్పేకి లేదు. అదే ట్విస్ట్ ఉందా లేదా అంటే మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో మీకు కొన్ని అంటే యాక్చువల్గా స్టోరీ విన్న తర్వాత డైరెక్టర్ గారు నరేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది స్టోరీ? అంటే చూస్ చేసుకోవడానికి యాక్ట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ మీకు బాగా నచ్చి ఉండండి. ఫస్ట్ రీజన్ వచ్చి నాకు ఎప్పుడు నేను లాయర్గా నేను చేయలేదు, సో ఐ ఆల్వేస్ వాంట్ టు డూ అ లాయర్ క్యారెక్టర్. సో దానికి ఫస్ట్. సెకండ్ ఫాల్ ఏమంటే ఇప్పుడు సినిమా మొత్తంగా ఒక్కొక్క ప్రమోషన్ మీరు చూసేటప్పుడు అందరూ చెప్తారు మన స్టోరీ డిఫరెంట్ అని. సినిమా అనేది సేమే ఒకటి, బట్ యూ లైక్ హీ సెడ్ దాంట్లో ఏది డిఫరెంట్గా చూపించగలిగిందంటే ద ప్రాసెస్ ఆఫ్ వాట్ సూర్యప్రకాష్ గోస్ త్రూ ఇన్ దట్ జైల్ ఇది. సో దట్ ఈస్ వాట్ వేర్ ద స్టోరీ కమ్స్ బికాస్ అందరూ ఒక్కొక్క సినిమాలో మేము డిఫరెంట్గా చేసాము అదే చెప్తారు, బట్ అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు ద సేమ్ ఇమోషన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, దట్ వాట్ సినిమా ఇస్. సో బట్ ద ఎంటైర్ ఇమోషన్స్ ఆఫ్ సూర్యప్రకాష్ వాట్ హీ గోస్ త్రూ ప్రీ అండ్ పోస్ట్, వాట్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ కన్విక్టెడ్ రాంగ్లీ వాళ్ళ లోపల వెళ్తే ఏమేమి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అలాంటి కేసు నేను చదివి వాయిని బయట తీసుకొస్తానా లేదా అది ఒక సెకండరీ, బట్ వాట్ ఈస్ ఆ ట్రావెల్ ఆ జర్నీ దాని గురించి ఐ లైక్ ద స్టోరీ లైన్. అండ్ అఫ్ కోర్స్ ఐ ప్లే అ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్, సో దట్ ఈస్ అఫ్ కోర్స్ ద సెకండరీ రీజన్ ఐ చోస్. అండ్ థర్డ్ ఆఫ్ ఆల్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ విజయ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్రెండ్ తిరు, హూజ్ ఆల్సో తమిళ డైరెక్టర్. సో యూజువలీ వెన్ తిరు సే సంథింగ్ ఐ సే ఓకే టు ఇమీడియట్లీ, అండ్ వెన్ సూన్ ఇస్ నరేట్ ద స్క్రిప్ట్ ఐ కెన్ లైక్ టు బికాస్ ఐ న్యూ ఐ లైక్ టు డూ ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్ థింగ్స్. సో దానివల్ల ఐ జస్ట్
ట్రైలర్ చూస్తేనే ఒక తెలిసిపోతుంది వామ్మో ఏదో సంథింగ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో అంటే ఎస్పెషల్లీ నరేష్ గారి కోసం రాసుకున్నారు కాబట్టి అంటే మాకు అనిపించింది కొంత రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఎస్పెషల్లీ రాశారు అని అయితే మాకు అనిపించింది. అంటే లైక్ మీరు పోస్టర్లో కూడా చూపించారు ఇది మేము చూడొచ్చు అంటే చావు పెయిన్ తెలియాలి అని అంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అంటే ఏంటి అంటే ఏవైనా రియల్ లైఫ్లో నిజంగా అలాంటి స్టోరీస్ ఏమైనా మీరు చూసారా? ఏది పెయిన్ జరగలేదు నేను అలాంటి లైఫ్ ఎప్పుడు చూడలేదు నాకు తెలుసుకున్నాను ఇలా ఇన్సిడెంట్స్ తెలుసుకుని దాన్ని బట్టి మేము కథ రెడీ చేసాం అనమాట. అంటే మీరు ఈ పోస్టర్స్లో చూసినవి ఏవైతే ఉన్నాయి ఇవి నిజంగా బయట ఒక థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంటరాగేషన్ జరిగే ప్రాసెస్లో ఇవి ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా మంది యూజ్ చేస్తారు అందులో నుంచి మేము రీసెర్చ్ చేసినట్లు తీసుకున్నవి ఇవి కొత్త ఇప్పుడు ఏం చెప్పట్లేదు. అంటే మేము ఇంకోటి ఏంటంటారంటే ఏది చూపించట్లేదు అంటే ఏది రీసెర్చ్ చేయకుండా చూపించలేదండి. ఊరికి ఏది ఎలా కట్టేస్తారంటే కొత్తగా ఉంది కెమెరాకి తిరగొచ్చు తిప్పచ్చు అని అది కాదండి యాంగిల్ బాగుందని కాదు గ్లామర్ కోసం చేయలేదు. అంటే చాలామంది అంటే మేము ఎస్పెషల్లీ లా గురించి డీల్ చేస్తున్నాం పోలీస్ సిస్టమ్ గురించి డీల్ చేస్తున్నప్పుడు కానీ మనం తెలుసుకోండి రీసెర్చ్ చేయండి మన ఊరికే వింటాం తప్పండి లోపల పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి. సో చాలామంది ఆఫీసర్స్ని కనుక్కున్నారు కలిసి అండి జడ్జెస్ని కలిసి లాయర్స్ని కలిసి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అండ్ వీ డింట్ వాంట్ టు అంటే కొంచెం రియలిస్టిక్గా చూపిద్దాం అనుకున్నాను. కోర్ట్ అనేటప్పటికీ మనకి అంటే యాక్చువల్లీ కోర్టులో కొన్ని బిహేవియర్స్ ఉంటుందండి మనం చాలా వెల్ బిహేవ్డ్గా ఉండాలి ఇలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలి చాలా ఉంటాయి మనకు తెలియదు అండి జనరల్గా మనం అంటే సినిమాటిక్ వెళ్ళిపోతాం సినిమాటిక్ వెళ్ళిపోతాం అండ్ 90% మన లైఫ్లో ఎప్పుడు మన కోర్టులు చూసుకుంటాం చాలామంది 90% మంది చూసుంటారండి అవసరం వచ్చి ఉండదు. సో వాళ్ళందరికీ అంటే ఎలా ఉంటుందో తెలియదు బట్ నాకేంటంటే ఒక లాయర్ వచ్చి కూర్చున్నప్పుడు కూడా అతను ఇంపాయింట్ చేయకూడదు అదేంటి ఈ ఫ్లా ఉంది కదా అసలు ఇది లేదు కదా లా లేదు కదా అనకూడదు. సో దానికి విజయ్ గారు వెంకట్ గారు దాదాపు 6 మంత్స్ రీసెర్చ్ చేసండి చేయడం జరిగింది అండ్ ట్రూ ఇన్సిడెంట్ అంటే చెప్పండి దేని గురించి బేస్ చేసి చేశారు. అంటే యాక్చువల్ ఆర్టికల్ చదివండి ఆర్టికల్ చదివిన దగ్గర నుంచి రీసెర్చ్ చేసి ఫస్ట్ జేడీ లక్ష్మణ్ గారు మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత ఆయనతో ఉన్న డిస్కషన్లో ఈ కథను ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు అందరి ముందు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చాలా కేసెస్ ఒకటని కాదండి ఒక కేరళలో ఉంది మన రీసెంట్గా తమిళనాడులో కూడా జరిగింది ఇలాంటి కేసెస్ని కొంచెం బేస్ చేసుకొని అంటే మేము షూట్ చేసిన తర్వాత జరిగింది తమిళనాడు ఇన్సిడెంట్ అలాంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని చేసిందండి. అంటే అదే మాకు అనిపించింది ట్రైలర్ చూడగానే అంటే ఇది జరిగింది కదా మనకి బిఫోర్గా ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సార్ బేస్ చేసుకొని ఏమైనా చేశారా అని సో వచ్చేసింది ఆన్సర్. సో మ్యామ్ మీరు చెప్పండి అంటే యాక్చువల్గా మీరు చేసే రోల్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా రోల్స్ ఉంటాయి ఐదర్ ఇప్పుడు అడ్వకేట్గా కానివచ్చు లేదు క్రాక్లో అయితే అసలు కంప్లీట్గా చించేసారు. సో పాపం ఆల్రెడీ ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి మళ్ళీ ఇంక ఓర్ పెట్టేస్తారు. సో అంటే ఎస్పెషల్లీ ఇంత పవర్ఫుల్ రోల్స్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ మోర్ దెన్ తీసుకోవడానికి ఐఎమ్ హ్యాపీ ది రైటర్స్ ఆర్ రైటింగ్ దోస్ థింగ్స్ దట్స్ ఇంపార్టెంట్ సీ మేము వచ్చి చేయొచ్చు బట్ ఏమైనా అది థింక్ చేసి రాయాలి కదా దట్స్ ఇంపార్టెంట్ కదా ఒక కథలో వచ్చి ఒక ఫీమేల్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అది ఫస్ట్ మీరు థ్యాంక్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ ఫర్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అదే ఒక బికాస్ ఐ థింక్ నౌ ఒక కొత్త ఫేజ్ వచ్చింది వేర్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ ప్రామినెన్స్ ఇన్ ఫిల్మ్స్ ఫస్ట్ లాగా లేదు వే యూ ఓన్లీ కమ్ ఫర్ వన్ పర్టికులర్ రీజన్ అండ్ దెన్ యూ ఎగ్జిట్ ద ఫిల్మ్ లేకపోతే యూ హ్యావ్ బెటర్ లైక్ సో మెనీ మోర్ ఫీమేల్స్ హావ్ ఎంటర్ ద ఇండస్ట్రీ నౌ విత్ గుడ్ క్యారెక్టర్స్ నాట్ నెసెసరీలీ జస్ట్ ఓన్లీ టు యునో బి ఐ క్యాండీ ఇన్ ద ఫిల్మ్ అండ్ దెన్ ఎగ్జిట్ ద ఫిల్మ్ దట్స్ నాట్ ద రీజన్. So after to do when these roles come to me of course I'm happy to do it because if someone is taking the effort to write an amazing role for you and for an actor is deengita entha pen santosham vastundi when you can do different things dubbing kuda meeru crack ki cheppinattunnaru and deenike kuda cheppinattunnaru kada own voice evaina mari telugu kashtam emana anpichinda dubbing lo of course yeah ekkada konje vastu konje kashtam edo undadandi kavala 4 days avada day and night acting idu untundi dubbing danikanna chaala no it was especially for this film because the language vachi maamulaga maatlade telugu kaadu because it was a courtroom drama so dan kabatti the words were like first of all I didn't understand half the words so I was just saying the words dan tarvata meaning telisina tarvata note la raavali and note la raaledu so adi vachi 3-4 days padindi dubbing kosam but I was a little stubborn that I wanted to try and dub for the film because emante the role is extremely powerful and I know that maamulaga oka voice danki match ayyaledu because unless the voice is as like bass or you know as powerful as mine because I know what emotions I did in the shot
సో అది రీప్లే చేయాలంటే ఓన్లీ ది యాక్టర్ హూ డిడ్ ఇట్ విల్ బి ఏబుల్ టు రీప్లే దట్ ఎమోషన్ అండ్ యువర్ వాయిస్ కూడా పవర్ఫుల్ అండి అంటే ఎంతమంది డబ్బింగ్ చెప్పినా కూడా ఆ వాయిస్ అంటే వరలక్ష్మి అంటే ఫస్ట్ టక్మన్ గుర్తొచ్చేది ఐస్ అండ్ వాయిస్ అండి సో మనం అదే అలవాటు పడిపోయి ఉన్నారండి అంటే జనాలు కూడా మన క్రాక్లో కానీ ఉంటే తమిళ మొత్తం ఆవిడే మొత్తం ఏసం ఏ లాంగ్వేజ్ చెప్పినా ఆవిడే చెప్తుందండి దట్స్ వన్ అడ్వాంటేజ్ అంటే అంటే ఇంకా మీరు అడిగినట్టండి ఒక యాక్టర్స్కి ఇప్పుడు జయమ్మ క్యారెక్టర్ చేసింది దాని తర్వాత ఆపోజిట్గా ఇలాంటి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ వచ్చేటప్పటికంటే ఏ ఆర్టిస్ట్కైనా చేయాలని ఉంటుందండి సో అలాంటివి వచ్చేటప్పటికి ఇంకా దానికి డబ్బింగ్ కూడా చెప్తే మనకి ఇంకా అంటే ఒక తెలియకుండా ఫుల్ఫిల్నెస్ మన 100% ఇచ్చినట్టు ఉంటుంది సో ఐ థింక్ షీఈస్ బీన్ లైక్ ఫంటాస్టిక్ బై చూసింగ్ ద రోల్స్ అంటే అదే నాకు ఒకటి నచ్చిందండి అంటే షీ వేర్ షీ కెన్ అంటే హ్యాపీగా నేను హీరోయిన్గా చేసుకోవచ్చు నాకు 4 సాంగ్లు రెండు ఇది ఉంటే సరిపోతుంది అనుకోవచ్చు బట్ అవన్నీ కాదు నేను పవర్ఫుల్ రోల్స్ చేస్తాను అంటే అటు బీట్ నెగిటివ్ షేడ్ కానీ ఉంటే లేకపోతే పాజిటివ్ షేడ్ కానీ ఉంటే ఏదైనా షీ ద వేషి బ్యాలెన్స్ మనం ఇప్పుడు జయమ్మ చూస్తుంటే ఆవిడ నెగిటివే కనిపిస్తుంది బట్ ఈ సినిమా మీరు చూస్తుంటే టోటల్ లుక్ అవుట్లుక్ ఆఫ్ ద ఫిల్మ్ లుక్ విల్ బీ టోటలీ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి సో ఎవ్రీ ఫిల్మ్ అలా డిఫరెంట్గా చేస్తుంటే ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతుంటారండి మనకు కూడా ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి సో మా నరేష్ గారికి యాక్చువల్గా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారండి అంటే ఈ ఫిలింలో ఎక్స్పెషల్లీ నాందీలో అంటే దగ్గరుండి మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు కాబట్టి బాగా నచ్చిన క్వాలిటీస్ కానివ్వచ్చు లేదు అంటే నరేష్ గారి గురించి ఐ థింక్ ఈస్ వెరీ సైలెంట్ అండ్ హీ అబ్జర్వ్స్ లాట్ Okay. I've noticed that about him. He's very quiet. Whether he's daydreaming or observing, I don't know. But I feel that he observes a lot. Very, like, I don't know. But, I like the, see, like, a lot of people have their own process of acting, right? So when I saw him, he was extremely quiet. I'm a big YID, the whole world knows. I keep talking, I'm very extremely talkative. But also the scenes that we were doing were extremely serious and, you know, the feel of the whole mood. So I didn't want to spoil that mood for him because each actor has their own process of, you know, doing a particular scene. So all the scenes that I did with him were extremely serious. And from what I saw, like there's one particular shot in the film which Vijay also will tell you about. I mean, it was 6 minutes ko ka scene. That okay, short is 6 minutes. Okay, pedda short, length short. So that lochi he had to emote right from being blank to going to an extreme emotion. And you have those 6 minutes to finish. And the actual dialogue ledo. It's only through facial expressions. So that's when you know a performer's, you know, strength, when you can sustain that long and complete the scene to the point where a height to tisko velthundi kada. So that time you learn things like that, which is very, very nice to be a part of that experience. And I was a part of that shot. So, you know, it's very experience wise you learn. Like every time I work with an actor, I always pick up things from them. So I think, finally, మరి మా క్లయింట్ కి సారీ మీ క్లయింట్ కి సపోర్ట్ చేస్తున్నారు అది మీ సినిమా చూస్తేనే చేస్తున్నారు అమ్మో మేడం కంప్లీట్ బ్లాక్ చేసేసారు కదా ఇంత కూడా రాక్షడు నేను చెప్పాలా చెప్పారు కథలో ఉన్న కీలు ఎలా చెప్పేస్తారు సూపర్ సో యాక్చువల్గా అంత ఇన్నోసెంట్ అంత అవును చాలా ఫ్రూట్ గా ఉన్నారు పాపం అలాగా కొట్టేసి పాపం జైలులో ఉంచేసి అంత హింసలు ఎలా ఎంత కైండ్ హార్టెడ్ అండి అలా చేయడం సూర్యప్రకాష్ అని క్యారెక్టర్ కే తప్పదండి అంటే తను చేయని తప్పుకి అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కొని అన్నటల్ ఖైదీగా పడుతుంది బాగా చూపించాలి కాబట్టి నేను ఏం అడిగినా పాపం ఆయన ఆ రివర్స్ హ్యాంగింగ్ కానీ ఆ బెంచ్ చాలా కొట్టించేస్తా అలాగా కొట్టేసారు పాపం ఏమైనా అంటే కొన్ని ఏమైనా నిజంగా పాపం నరేష్ గారికి ఏమైనా దెబ్బలు తగిలాయా ఎంత మనం చెప్పుకున్నా కూడా ప్లేస్మెంట్ పెట్టుకుంటాం అంటే ఇక్కడ కొట్టండి అనుకుంటాం ప్యాడింగ్ పెట్టుకుంటాం అది ఇద్దరు ముగ్గురు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక టార్చర్ పడుతుంటే కంటిన్యూస్ గా కొట్టాలి కదా అంటే ఒకళ్ళు ఇక్కడ కరెక్ట్ ముగ్గురు అదే ప్లేస్మెంట్ రాదండి ఒకటి ఒకటి ఇక్కడ తగులుతుంది సైడ్కి వెళ్ళిపోతుంటదండి ఒకటి ఫేస్ మీదకి వచ్చేస్తుంటది సో ఆ ఎమోషన్ మనం కూడా ఏంటంటే ఒక చోట ఉండం కదండి కొంచెం కదులుతూ ఉంటాం కదా తగులుతుంటే బాడీ కదులుతుంటది కదండి సో అలా తగిలింది కానీ వాంటెడ్ కొట్టలేదు అనుకో ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు మేము చూస్తే మీ ఫిలిమ్స్ అన్నిటితో కంపారిజన్ చేస్తే నాంది అనేది నిజంగా ఒక డిఫరెంట్ ఫిలిం అని చెప్పొచ్చు మీకైతే ఎస్పెషల్లీ సో అంటే మీకేమనిపించింది ఫిలిం ఎక్స్పీరియన్సెస్ కానీ లేదు అంటే వాటితో కంపారిజన్ చేయమని నేను అడగట్లేదు
బట్ ఇందులో ఎస్పెషల్లీ ప్రతి సినిమా కొత్తగా చేయాలండి. అంటే ఇప్పుడు వరుసగా కామెడీ చేస్తే మీరు అడుగుతారండి అన్ని కామెడీ చేస్తారు కొంచెం కొత్త సినిమాలు చేయట్లేదండి. ఏమండి అలానే ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారండి. ఫస్ట్ డే రోజు మేము కొన్ని థియేటర్స్ లో చూస్తాం కదా వెళ్తాం కదా ఒక వన్ వీక్ అయినా కూడా ఉంటారు. అంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది నీకు ఎస్పెషల్. అంటే అలా ఉంది కదా అంటే ఇప్పుడు అసలు యాక్టర్ గా కూడా అన్ని చేయాలండి. బట్ మహర్షి తర్వాత సినిమాలు చాలా మంది ఏమనుకున్నారు నేను కామెడీ చేస్తానుకున్నారండి. ఆ సినిమా యాక్చువల్లీ నేను కామెడీ చేయను. దాని తర్వాత ఏంటంటే నరేష్ని ఒక సీరియస్ యాక్టర్గా కూడా చూడొచ్చు అందరూ. అంటే ఒక ఒక పెద్ద సినిమా చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాన్వాస్ పెద్దది అవుతుందండి. సో ఆడియన్స్ కూడా రీచ్ పెద్దది అవుతుంది. రీచ్ అయ్యేటప్పటికి ఓహో నరేష్ కామెడీ కాదు ఒక ఆర్టిస్ట్ అని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక గమ్యం శంభో చేసినప్పుడు వచ్చిన పేరు మళ్ళీ మహర్షితోడు వచ్చిందండి. సో అదే టైంలో కరెక్ట్గా కథ రాసుకుంటాం అనుకుంటాం చేయటం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో అంటే చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో కామెడీ ఉంటుందంటే మన ఒక హ్యూమన్ లైఫ్లో ఏముంటాయండి బేసిక్ ఎమోషన్స్ లవ్ ఉంటుందండి లాక్టర్ ఉంటుంది సాడ్నెస్ ఉంటుంది అన్నీ ఉంటుందండి. ఒక ఒక సూర్యప్రకాష్ క్యారెక్టర్ ఒక లైఫ్ అండి ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పర్సనల్ లైఫ్లో అతనికి ఎన్న ఎన్ని ఎమోషన్స్ మన లైఫ్లో మన పర్సనల్ లైఫ్లో మనకి ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయండి. అందుకని ఈ సినిమాలో కామెడీ ఉంటుందంటే అంత తక్కువ ఉంటుందండి. అందుకని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ అంటే మనిషి లైఫ్లో ఎంత ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఉంటున్నప్పుడు సరదాగా ఉంటుందండి ఆ సరదా ఉంటుందండి. అంతేగాని మీ ఎక్కడ ఫోర్స్ చేసి దీంట్లో కామెడీ రియలిస్టిక్ ఫిల్మ్ ఐ ఫీల్ లైక్ మాక్సిమం గా ఎంత రియలిస్టిక్ గా చేయొచ్చు అట్లా చేస్తున్నారు. ఎస్ ఆ ట్రైలర్ చూడగానే మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా మాకు అదే అనిపించింది. ఓకే ఈ ఇష్యూ ఇంతకు ముందు ఎక్కడో జరిగిన ఇష్యూ టైప్ లో ఉంది కదా సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే నిజంగానే తను 5 ఇయర్స్ అలా ఉన్నారంటే రీసెంట్ గా ఒక అమ్మాయి విషయంలో కూడా ఒక అబ్బాయి అలానే పాపం 5 ఇయర్స్ ఉన్నాయి దీనికి ఒక హీరో ఇమేజ్ కాదండి ఒక క్యారెక్టర్ ఇమేజ్ కావాలి. అతను అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక బాగా కామెడీ చేసిన వాళ్ళని ఏంటంటే హీరోస్ అండి. జనరల్ కామెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ వీళ్ళందరినీ అంటే మనం ఒక స్టార్స్ కింద చూడండి మన ఇంట్లో మనుషులు చూస్తుంటాం. సో వాళ్ళకి ఏదైనా సడన్గా ఏడిచ్చే సీన్ వస్తుంటే బ్రహ్మానందం గారు ఏడుస్తుంటే టక్మన్ మన కళ్ళు కంట్లోంచి నిలిచారు. సో అలాంటిది ఒక ఆ ఇమేజ్ అంటే ఒక ఏమి ఒక సాఫ్ట్గా ఒక ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్ కావాలనుకున్నాడు. సో దానికోసం నన్ను అనుకున్నాను అనుకున్నాను నో బట్ దట్ వే యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ బికాస్ ఈ ఫుల్ సినిమా మీరు కాస్టింగ్ చూస్తే అందరూ వచ్చి ఆ కథాపాత్రంలో ఎంత చేయాలో అంత చేస్తున్నారు. బికాస్ ఇట్స్ నాట్ హీ హెస్ నెవర్ చేంజ్ ద స్క్రిప్ట్ సింగ్ లేదు ఈ యాక్టర్ వస్తానో దానికోసం ఆ యాక్టర్ కోసం ఎంతో ఎక్కువ సీన్ ఇవ్వాలి ఎక్కువ డైలాగ్ పెట్టాలి అవన్నీ లేదు. ఈ ఫుల్ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు అండ్ ఏ క్యారెక్టర్ ఏ రియాక్షన్ ఇవ్వాలో అంతే ఉంటుంది. సో ఇట్స్ నాట్ ద స్క్రిప్ట్ ఈస్ వెరీ అబౌట్ లైక్ హీ సెడ్ ఇట్స్ సూర్యప్రకాష్స్ జర్నీ. దాంట్లో వచ్చి ఎక్కడ మీరు నరేష్ కనిపించలేదు నేను కనిపించలేదు కాబట్టి ప్రవీణ్ ప్రియదర్శి నన్ దెమ్ విల్ బి యుల్ నెవర్ సీ దెమ్ యుల్ ఓన్లీ సీ హిజ్ లైఫ్ హిజ్ ఫ్రెండ్స్ వాట్ రోల్ ఈచ్ వన్ హెస్ ప్లేడ్ ఇన్ ద ఫిల్మ్ ఓన్లీ యుల్ సీ. దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిల్మ్. ఇంకా మీకు ఎలాంటి రోల్స్ చేయాలని చెప్పండి ఆల్రెడీ అంటే యాక్చువల్లీ ఐ డోంట్ ప్లాన్ దట్ ఫార్ అహెడ్. నాకు ఏదైనా ఏదైనా బాగా నచ్చింది నాకు నచ్చితే నేను చేసుకున్నాను. ఐ డోంట్ తెలుగులో చేసేసారు తమిళ చేశారు కన్నడం చేశారు మలయాళీ చేశారు ఇంకేమైనా మాకు తెలియని లాంగ్వేజెస్ ఏమైనా చేశారు కొరియన్ అడిగారు దానికి హెల్ప్ చేశారు అడిగారా but you never know I might do but see for me cinema I don't look at it as Tumblr Korean language lo cheyukuntunnaru I don't see cinema as language barriers because see bro when I initially came to Telugu even my Telugu was extremely weak but then ippudu vachi ilanti character ni ent Telugu ante maamul Telugu kadu ya court room drama Telugu cheppechante then you feel you can't see then you cannot keep language as a barrier because acting anedi annitlone vastundi. It's just about the emotions and the feeling that you express. So anything is, for me, anything good, I don't have a problem with. Where it comes from, who is acting in it, all that is not my problem. Is the story good and what is my role in that story? So next film, same director, same producer, already announced. So what is the story? అంటే అలా ఉంది కదండి. అంటే ఒక టీం కుదిరిందండి.
దాని తర్వాత లాక్డౌన్ ఇంకా కుదిరించింది. లాక్డౌన్ సరి లాక్డౌన్ లో ఆయన కథ రెడీ చేసుకున్నాడు, ఈ లోపల చెప్పడం జరిగింది, ఈ సినిమా జరిగే లోపల ఇంకో కథ కూడా రెడీ చేసుకున్నాడు. సో అది మంచిదే కదండి, అంటే మన ఖాళీగా ఉన్న టైంలో ఇంకొకటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. సో పిచ్ చేశారు అంటే నాకు నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి నచ్చింది. సో అల్టిమేట్గా వీ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 19 ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ విల్ టేక్ సమ్ టైం అండి, ఎందుకంటే ఈసారి ఇది డెఫినెట్గా హిట్ అండి. దీని తర్వాత కొంత డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ ఇంకా బాగా వర్క్ చేసండి. ఆ స్క్రిప్ట్ కూడా నాకు తెలిసి మళ్ళీ చాలా రీసెర్చ్ చేయాలి. నేను ఊరికే అంటే ఈజీగా అయిపోయి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి ఎక్కడ ఒకటి ఉంటుంది పెడతాడు. అదంటే నాకు చెప్పేశారు నరేష్ గారి గురించి, అంటే ఈవిడ వాయిస్ ఉండే పొగరు ఈవిడ చూస్తే మళ్ళీ పొగరుగా ఉండరు ఈ అమ్మాయి అనిపిస్తుంది కదా, అలా అలా ఉండాలండి. అంటే మన కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా ఆ వాయిస్ కూడా ఒక రేంజ్లో ఉండాలి, అవతల కూడా ఎలా కలగకూడదు. అంటే ఆవిడ ఎంత బ్రిలియంట్ యాక్టర్ అండి, వైడ్ షార్ట్లో ఏ రేంజ్ యాక్ట్ చేయొచ్చు, క్లోజ్ షార్ట్లో ఏ రేంజ్ యాక్ట్ చేయొచ్చు, అంటే అంత అంత మీటర్లో యాక్ట్ చేస్తాను అంటే ఆవిడ హల్కి. సో మ్యామ్, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అవును లవ్ ద నలో లవర్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు, నాందికి లవ్ ఫుల్ లవ్ ఫర్ నాంది. సో వ్యాలంటైన్స్ డే స్పెండింగ్ విత్ మై లవర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, మై లవ్ ఇస్ సినిమా ఓన్లీ, సో దిస్ కాన్ బి అ బెటర్ వ్యాలంటైన్స్ డే దెన్ స్పెండింగ్ ఇట్ విత్ సినిమా. సో అంటే మీ పాయింట్లో లవ్ వాట్ ఈస్ లవ్? సో ఓవర్ రేటెడ్ సింగిల్ లైన్ లో చెప్పేసారు. నో, బికాస్ సి లవ్ అనేది ఐ ఫీల్ ఫర్ మీ లవ్ ఇస్ లవింగ్ even my I love my makeup artist, I love myself, I love my dog. That's how I look at love. My concept of love is like I love my dog more than I love humans. So the point is love is very relative to each person. Love anedi vachi not necessary only if you have a partner, that does not mean that you have love. You can have love. I have so much love for everybody around me, like I love everybody around me. So I only generate love constantly, but not necessarily to one particular person. So if that one particular person comes, I'll let you know. ఇప్పుడు దాకా లేదు. అది మీ నెక్స్ట్ క్వశ్చన్ తెలుసు మేడం, మీరు ఎట్లా ఎవరైనా ఉన్నారా మేడం? లేదు లేదు లేదు, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అడుగుతాను అనుకోలేదు. బట్ వ్యాలంటైన్స్ డే కదా, నో నో, ఐ థింక్ యూ షుడ్ స్ప్రెడ్ లవ్ అండ్ ఐ థింక్ దట్ దిస్ ఇస్ వై వి సెలెక్ట్. నేను రెడీగా ఉంటాను, ఎంత సెలెక్ట్ చేసుకున్నాను, ఏదన్నా టక్మని చెప్పొద్దు సమాధానం. అవతల ఎదురు మనకు రెండు నిమిషాలు అంటే మన దగ్గర అడగలేదు కదంటే రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తాయి. సో అంత కెపాసిటీ ఉన్న పర్సన్. సో ఫైనల్గా నాంది ఫిలిం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో పక్కగా ఈ సినిమా చూడాలి, ఈ ఎలిమెంట్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? రీజన్స్ అంటే ఏం లేదండి, అంటే మనం ఎంతసేపు ఇప్పుడు హెల్మెట్ లేకపోతే వేసుకోకపోతే ఫైన్ ఉంటుంది, ఎంత కట్టాలి ఇదే తెలుసు. కానీ అంటే మన కోసం కూడా కొన్ని రూల్స్ పెట్టారు, అంటే మనకు అంటే మనకి మనకు కూడా ఫర్ర ఉన్నాయండి, అవి ఎవరు చెప్పరు, ఎందుకు అది చెప్పట్లేదు ఇప్పటికీ నాకు అర్థం అవుతుంది. అంటే దాని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటారంటే ఇప్పుడు ప్రతిదానికి డిలే అంటే జస్టిస్ డిలేడ్ అంటే ఇట్స్ నాట్ అ రైట్ థింగ్, అంటే చేశారా చేయలేదు ఫాస్ట్గా ఉండాలి కదండి. సో ద థింగ్స్ బీన్ లైక్ అంటే ఇట్స్ బీన్ టేకింగ్ ద స్వీట్ టైం తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలు కొన్ని కేసులు 10 సంవత్సరాలు పడుతుంది, 15 సంవత్సరాలు పడుతుంది. సో దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తాలూకాలు మొత్తం అన్ని డిఫరెన్స్ డిస్టర్బ్ అయిపోతుంటారండి, మెంటల్గా ఫిజికల్గా ఫినాన్షియల్గా అన్నింటిలో రకరకాలుగా డిస్టర్బ్ అవుతారు. సో ఇది ఇట్స్ పెయిన్ ఆఫ్ పర్సన్ అండి, అంటే ఒక తల్లిదండ్రులని ప్రేమించే పిల్లలు, ఒక పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ఫ్యామిలీలో జరిగే కథ, అంటే మీ ఇంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక కుర్రోడ్లు కథలాగా ఉంటుందండి ఇది. ఇట్స్ నాట్ లైక్ ఒక హీరో కథ, ఒక హీరోయిన్ కథ అలా ఉండదండి. మన సినిమా చూసిన అర్థం అవుతుంది, అరే మన ఏరియాలో మన పక్క గల్లీలో లేకపోతే మన ఊర్లోనో అరే ఇలా కళలు జరిగింది. It's basically educating yourself. You need to know something new always, kada. So dantlo vachi kandithinga when you see Nandi, you know that there oh ilanti kuda oka section unda lante article unda em adanni, you will know the content of the film when you see it. But the beauty is that always in true cinema is such a big medium to influence people that this is some information we are giving freely. This, you know, that's basically like, for a lot of films we sell, like apart from commercial films, when you see some other films, when you see like oh idu kuda nadustunda na oka media oka thought process unda kada, so that time when you see this kind of a film you say shit, I didn't even know that ఇలాంటి కూడా నడుస్తుందని మనకి తెలియదు. సో ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పుడు నాకు కూడా షాక్ అండి. యా ఈవెన్ ఐ డిడ్ నో దిస్ సోర్స్. సీ ఐ యా ఐ న్యూ ఫర్ ఫీమేల్ ఫర్ విమెన్ లాట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ వెరీ లెంతీ, బట్ దిస్ హ్యాపెన్స్ ఈవెన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐ డిడ్ నో. And considering it's everything is true incidents and true basis, I think it's very important for the audience also to know that something like this exists.
అంటే యూ విల్ హ్యావ్ అ రెస్పెక్ట్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందండి, జాబ్ నుంచి ఇంటికి రావడానికి జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో తప్పు చేయకుండా జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి ఆ రెస్పెక్ట్ పోతుంది. అంటే ముందు ఎక్కడికి వెళ్ళినా జైలు నుంచి వచ్చాడంటారు, తప్పు చేశాడో చేయలేదని కాదండి. సో హీల్ రూత్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ అండి ఎవరితో. సో ఇలా ఈ సినిమా తర్వాత మేము చెప్పిన ఒక ఏదైతే ఉందో దాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వాడినా మీ సక్సెస్ అనుకుంటున్నాను. అంటే మేము చెప్పిన సెక్షన్స్ అది ఉంది అని తెలుసు. అంటే డెఫినెట్ గా ఎవరన్నా తప్పు చేయకుండా ఇలా ఎదుర్కొన్నాను యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి సక్సెస్ అండి. అండ్ తెలియని పాయింట్ ఎప్పుడు చెప్పినా కూడా ఆడియన్స్ కొత్తగా ఉంటుందండి. సో బీట్ ఇప్పుడు అంటే మన సర్కార్ అన్న సినిమా దాంట్లో ఒక అలా ఉంటుందండి. అంటే ఒక్కొక్క అది అప్పటి వరకు ఎవరికి తెలియదండి. సో కొత్త విషయాలు చెప్పడం అంటే సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ సార్. అంటే మన ఎంతసేపు సినిమాలు ఇన్స్పైర్ అవ్వడానికి కూడా తీస్తామండి. సో ఇది డెఫినెట్గా అంటే నేను చాలా సినిమాలకు చెప్పేవాడిని ఇదివరకు, మీరు కూడా అడిగినప్పుడు ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ఏమీ చెప్పదలుచుకోవట్లేదు వచ్చి నవ్వుకోండి అని చెప్పేవాడిని. బట్ ఈ సినిమాతో ఒక మంచి విషయాన్ని చెప్తున్నాం, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. సగటి మనిషికి ఇచ్చిన పవర్ ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేసాము. ఇండియన్ పేనల్ కోడ్ లో ఒక సామాన్యుడికి ఏం హక్కు ఉంది ఆ హక్కు గురించి డిస్కస్ చేసాము. సూపర్ అండి. సో మొత్తానికి అయితే ఫిబ్ 19 ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా నాంది ఫిల్మ్ని చూసి హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అండ్ మీ ఫ్యాన్స్ నుంచి కూడా కోరుకుంటున్నాం. అండ్ ఎంటర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ. మళ్ళీ సక్సెస్ మీట్ ఇంకా మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.